విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ల కూతురు బిగ్ బి అమితాబ్ కు ముద్దుల మనవరాలు ఆమె ఆరాధ్య ఆరాధ్య ఇప్పుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది పదకొండేళ్ల వయసులో కోర్టును ఎందుకు ఆశ్రయించింది అంతలా ఏం జరిగింది సెలబ్రిటీలపై ఎన్ని రూమర్స్ వస్తాయో వాళ్ళ పిల్లలపై అన్ని ట్రోల్స్ రూమర్స్ వస్తాయి వాళ్ళు సినిమాల్లో నటించినా నటించకున్న స్టార్ కిడ్స్ మాత్రం మీడియాకి ఎప్పటికీ హాట్ టాపిక్ అందుకు కారణం స్టార్ట్అప్ వాళ్ళు ఏం చేసినా సెన్సేషన్ పబ్ కి వెళ్ళినా షాపింగ్ కి వెళ్ళినా ఇలా ఏం చేసినా టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలుస్తారు పొరపాటున వేరొకరితో కనిపించారో అంతే సంగతి ఇక ఆ అమ్మాయి ఆ హీరో కొడుకు లవర్ కార్ లో కనిపించిన అబ్బాయి పలానా స్టార్ హీరోయిన్ కూతురికి బాయ్ ఫ్రెండ్ అని కథలు అల్లేస్తారు ఇక ఈ మధ్య కాలంలో కొందరైతే డబ్బు కోసం లేనిపోనివన్నీ సృష్టించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పాపులర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అలానే చేశారు ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య విషయంలో ఆరాధ్య వయసు జస్ట్ పదకొండే అందుకే ఆమెను సోషల్ మీడియాకు కాస్త దూరం పెడుతుంటారు కుటుంబ సభ్యులు అందులోని నెగిటివిటీని హ్యాండిల్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి లేనిపోని కథలు అల్లేసి ఈజీగా పాపులర్ అయ్యేందుకు చూస్తుంటారు తాజాగా పదకొండేళ్ల ఆరాధ్య విషయంలో అదే జరిగింది ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్ ఆరాధ్య ఆరోగ్యం విషయంపై తప్పుడు వార్తలను ప్రసారం చేసింది అలా చెయ్యొద్దు అని అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పటికీ ట్రోలర్స్ తీరు మారలేదు ఇక ఆరాధ్యను చేస్తూ పోస్టులు పెట్టారు తన ఆరోగ్యం సరిగా లేదని పలానా ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారని వీడియోలు పోస్ట్ చేశారు దీంతో ఈ విషయంపై అభిషేక్ బచ్చన్ స్పందించారు నేను సెలబ్రిటీని నాపై వచ్చే ట్రోల్స్ గానీ రూమర్స్ గానీ నేను సహించగలను కానీ ఆరాధ్యను టార్గెట్ చేసి తన ఆరోగ్యంపై తప్పుడు వార్తలు సృష్టించడం కరెక్ట్ కాదని అన్నారు నా కూతుర్ని ఇలాంటి వాటిల్లోకి లాగొద్దని ఘాటుగా స్పందించారు అయినా సరే ఈ రూమర్స్ ఆగోలేదు దీంతో ఆరాధ్య హైకోర్టును ఆశ్రయించింది తన ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై ఆరాధ్య ఫిర్యాదు చేశారు అయితే ఆ వీడియోలు అన్నింటినీ రిలీజ్ చేసి డియాక్టివేట్ చేయాలని ధర్మాసనాన్ని తన పిటిషన్ ద్వారా కోరింది ఇక దీంతో యూట్యూబ్ లింకులను తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ తొమ్మిది యూట్యూబ్ ఛానళ్ల నిర్వహణకు ఐటి శాఖ నోటీసులు జారీ చేసింది స్టార్ కిడ్స్ పై ట్రోల్స్ కామన్ అయిపోయింది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ట్రోలర్స్ మాత్రం వాళ్ళను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు వాటిని కొందరు పట్టించుకోకపోయినప్పటికీ రోజు రోజుకి మితిమిరిపోతున్నాయి ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది దాన్ని గౌరవించాలి వారిపై లేనిపోని వార్తలు ప్రచారం చేయకూడదని అంటున్నారు నెటిజన్లు